ఒక టీవీ రిపోర్టర్ అనేక రకరకాల క్వశ్చన్లు వేస్తారు, తప్పుడు మాట్లాడతారు, మంచి రచ్చకూడదు, అన్ని ఉంటాయి. దాన్ని సమాధానం చెప్పవలసి మన బాధ్యత. మరి ఆయన ఈ రోజు ఎందుకల ఫస్ట్ చేసి ఉన్నారో, సీనియర్ మోస్ట్ లీడర్ అయినా, అదంతా మీరు మాకు మాట్లాడే ఫాయిస్ చెప్పుకొని ఈ రోజు ఇద్దరు గుర్తులు గట్టి గొడవలు అనుకున్నారు. రైట్ సార్, ఇప్పుడు ముక్క శ్రీనివాస్ గారు మీకు అభ్యంతరం లేకపోతే నాకేంటి అభ్యంతరం? ఇప్పుడు జనసేనలో చాలా మంది అదేంటి పితాని సత్యనారాయణ గారు ఎలా మాట్లాడడం, కోన రవికుమార్ గారు అలా మాట్లాడడం ఏంటి, అచ్చెన్నాయుడు గారు అలా పార్టీని మా పార్టీని డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఏంటి అని చెప్పి రైట్ ఇటువంటి అది మీ పార్టీ నాయకులు మీరే ఈ డిబేట్ లో రైజ్ చేసినప్పుడు ఏంటి పైన ఏమన్నా కండనిచ్చారా? ఎవరు పార్టీ ఏమైనా ఖండనిచ్చిందా? జనసేన పార్టీ నుంచి ఏమైనా ఖండనిచ్చారా? అదే ఖండించలేదు, ఖండించలేదు మాట్లాడేదండి. ఖండించలేదు ఎందు ఖండించలేదు కదా, ఖండించలేదు కదా, అది అదే ఎందుకు ఖండించలేదు అని అడుగుతున్నాను నేను. ఖండించలేదు అన్నదే ఆయన అడగండి. అదే అడిగాను నేను, మీరు వినలేదా? అదే పార్టీ గారు ఈ డిబేట్ చూస్తున్నారు అన్నారు, ఎందుకు ఖండించలేదు అని అడిగితే జూనియర్ కొద్దిగా ఆయన ఏంటంటే వయసులో చిన్నోడు మీరు వయసుని క్రైటీరియా తీసుకుంటే ఇప్పుడు నారా లోకేష్ గారి కంటే ముందు మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం ఇస్తారా? ఇవ్వరు కదా మీరు. పోనీ నారా లోకేష్ గారి వయసు తక్కువ కదా, నారా లోకేష్ గారి వయసు తక్కువ కదా, చంద్రబాబు నాయుడు వయసుదే ఉందండి. రైట్ సార్, మీకంటే చిన్న వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వలేదా? వయసులు కోసండి సార్, ఇక్కడ వ్యక్తిత్వం ముఖ్యం, మనం మాట్లాడదాం, డిబేట్ మాట్లాడదాం. నువ్వు వెంకటరెడ్డి మాట్లాడి మాట్లాడినా, నువ్వు వెంకటరెడ్డి కలిపి మాట్లాడారు కదా సోదర, ఇద్దరు విన్నాం, సోషల్ మీడియాలో చూశాను, యాంకరింగ్ ఈయనే చేసాడు, అది కూడా బాగానే. ఏం చెప్పాను? కూతులన్నీ అన్నాను నేను. వెంకటరెడ్డి వెంకటరెడ్డి అన్న దానికి నేనేం చెప్పాను? కూతురు బాగా తిట్టుకుంటూ వచ్చారు కదా, స్టూడియో నుంచి బయటికి పంపించేస్తాను అన్నాను, తెలుసా మీకు? ఒక అధికార పార్టీ, ఒక అధికార పార్టీ, ఒక అధికార పార్టీ జాయింట్ సెక్రటరీ అని డిబేట్ నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాను. పంపించలేదు కదా, పంపించలేదు, వెళ్ళిపోమని చెప్పాను. పంపించడం ఏముంటది? మీకు అవి కనిపించు మీరు. మేమేమో ధర్మంగా మాట్లాడితే ఏం ధర్మంగా మాట్లాడారు? పార్లమెంటరీ వాళ్ళతో మాట్లాడకుండా మేము మీకు నచ్చు. రైట్ అండి, ఒక్క బూత్ కూడా మాట్లాడకుండా, ఒక్క బూత్ కూడా మాట్లాడకుండా వ్యక్తిత్వ హననం చేయడం బాగా వచ్చు సార్ తెలుగుదేశం పార్టీ నాయకులకి. ఒక్క బూత్ కూడా మాట్లాడరు, వ్యక్తిత్వ హననాలు చేస్తా ఉంటారు. తెలుగుదేశం పార్టీని ఎలాగా చేయాలన్నది మీకు కూడా బాగా. మీకు ప్రశ్నకు సమాధానం చెప్పడం రాకుండా నా మీద ఇది చేయడం కాదు. చింతమనేని ప్రభాకర్ సార్, సార్ చింతమనేని ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్, చింతమనేని ప్రభాకర్, క్షమాపణ చెప్పాలి. పొరపాటు మాట్లాడానని క్షమాపణ. మీ తరం కాదు, మీ తరం కాదు, నాతో క్షమాపణ చెప్పించండి. మీతో మీతో మీ తరం కాదు, మీ తరం కాదు, నాతో క్షమాపణ చెప్పించండి. మీరు ఎవరికైనా మాట్లాడుకోండి, ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, మీ తరం కాదు, నాతో క్షమాపణ చెప్పించండి. రైట్ 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 చింతమనేని ప్రభాకర్ అండి, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, మరి పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ మీద అంత ప్రేమ వలకపోసేస్తున్నారు కదా సార్ మీరు. అయ్యా చింతమనేని ఎందుకు మాట్లాడావయ్యా మా పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పి ఒక మాట అడిగారా సార్ ఎప్పుడైనా? మీరు కోడి పందాలు కలిసి ఆడుకుంటారు కదా, కోడి పందాలు కలిసి ఆడుకుంటారు కదా మీరంతా కలిసి, కోడి పందాలు ఆడుకుంటారు కదా కలిసి, మరి అడిగారా ఎప్పుడైనా మీరు? చింతమనేని ప్రభాకర్, కోడి పందాలు కలిసి ఆడుతున్నారు జనసేన వాళ్ళు, ఓనర్ అనుకున్నారు మీరు. ఏ జనసేన వాళ్ళు ఆడుతున్నారా? జనసేన వాళ్ళు అదే ఉంటారు. రాగండి, ముక్క గారు రాగండి, ముక్క గారు రాగండి, ముక్క గారు రాగండి, ముక్క గారు రాపండి ఒకసారి చెప్పండి. ఎవరు జనసేన, జనసేన నుంచి కోడి పందాలు ఆడిన వాళ్ళు ఎవరో చెప్పండి. మీకు మీకు తెలియకపోతే తెలియనట్టు ఉన్నాను. నాకు తెలియదు, అదే అడుగుతున్నా. నేను
వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పి వ్యక్తిత్వ